ఈ రోజు టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఈ రోజు టాపిక్ ఏంటంటే ఆర్టికల్స్ ఆర్టికల్స్ అంటే ఏమిటంటే మన పుస్తకాల్లో అన్ని పుస్తకాల్లో ఉన్నటువంటి ముప్పై మూడు ఆర్టికల్స్ ను సమగ్రంగా మనం యాప్ లో పెట్టడం జరిగింది దాంట్లో ముఖ్యమైనవి ఎగ్జామ్లో లో వస్తున్నవి తర్వాత బాలలకు సంబంధించిన ఆర్టికల్స్ అంతేకాకుండా మీకు సిలబస్లో ఉన్నటువంటి రాజ్యాంగంలో బాలలకు సంబంధించిన ఆర్టికల్ మరీ ముఖ్యంగా స్త్రీలకు సంబంధించిన ఆర్టికల్ వికలాంగులకు సంబంధించిన ఆర్టికల్స్ కొన్నిటిని మనం ఇప్పుడు నేర్చుకుందాం ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా చూద్దాం మన తెలుగు అకాడమీ పుస్తకాల్లో ఇచ్చినటువంటి ఆర్టికల్ సంఖ్య ముప్పై మూడు ముప్పై మూడు ప్రతిదీ ప్రాధాన్యత ఉంది బట్ అన్నీ నేర్చుకోవాలి బట్ దాంట్లో రెగ్యులర్గా రిపీటెడ్గా అంటే ప్రాముఖ్యత ఉన్నాయి మాత్రమే ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి అనే అంశాన్ని మొత్తం ముప్పై మూడు ఆర్టికల్స్ని మనం యాప్లో ఉంచడం జరిగింది ఒకసారి అందరూ కూడా చూడవచ్చు మరి చూడండి ట్వంటీ వన్ ఏ ఇది అందరికీ తెలిసిన ఆర్టికలే బట్ ట్వంటీ వన్ ఏ ఏం చెప్తుంది అంటే మీకు తెలుసు ఇది కామన్ గా అందరికి తెలిసిన పాయింటే రెండు వేల రెండవ సంవత్సరంలో ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ ద్వారా రెండు వేల రెండవ సంవత్సరంలో ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ ద్వారా మీకు తెలుసు ఈ యొక్క ఆర్టికల్ ను మనం రాజ్యాంగంలో చేర్చడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల లోపు బాల బాలికలకు ఉచితంగా నిర్బంధంగా విద్యను అందించడం అనే విషయం మరి దీని యొక్క కార్యరూపమే మనకు విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది అని గుర్తుపెట్టుకోవాలి ఓకే ఈ పాయింట్ను అటు ఉంచితే మరి ఇక్కడ చూడండి ఫిఫ్టీ వన్ ఏ కే అంటున్నాం ఇది ఇప్పుడు ప్రాథమిక హక్కు అయిపోయింది మనకు మరి ఫిఫ్టీ వన్ ఏ కే అంటే ఏమిటి బాగా గుర్తుపెట్టుకోండి మొత్తం ఒకప్పుడు ప్రాథమిక విధులు పది అని మనకు తెలుసు ఏబిసిడిఈఫ్ జే వరకు పది చూస్తే కే అంటే పదకొండవ విధి అంటే ఫిఫ్టీ వన్ ఏ కే అనేటువంటిది ఏంటంటే పిల్లలను బడికి పంపించడం తల్లిదండ్రుల యొక్క లేదా పర్యవేక్షకుల యొక్క విధి మరియు బాధ్యత కాబట్టే పదకొండవ విధిగా దీన్ని చేర్చడం జరిగింది కే జే వరకు పది ఆల్ఫాబెట్స్లో పదకొండవది కే అని గుర్తుపెట్టుకోండి అంటే విధి విధి కే అంటే కార్యం కే అంటే కామ్ అంటే పని ఏంటంటే తల్లిదండ్రులు తమ యొక్క పిల్లలను బడి ఈడు పిల్లలను ఖచ్చితంగా ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల లోపు బాల బాలికలను పాఠశాలకు పంపించడం ఎవరి యొక్క విధి అంటే తల్లిదండ్రుల లేదా సంరక్షకుల యొక్క విధి ఇది ఫిఫ్టీ వన్ ఏ కే అని గుర్తుపెట్టుకోవాలి మరి చాలా మందికి ఇది కన్ఫ్యూజ్ అవుతారు చూడండి ఇది ఫార్టీ ఆర్టికల్ బాగా ప్రాముఖ్యత ఉన్నది మధ్య కాలంలో ఎందుకంటే ఒకప్పుడు ఫార్టీ ఫైవ్ ఆర్టికల్ అనగానే సున్నా నుంచి పద్నాలుగు సంవత్సరాల లోపు అని మాట్లాడుకునే వాళ్ళం ఎప్పుడైతే విద్యాకు చట్టం అమల్లోకి వచ్చిందో దీని యొక్క ప్రాముఖ్యత తగ్గింది ఎందుకంటే సున్నా నుంచి ఆరు సంవత్సరాల విద్యార్థులకు అని గుర్తుపెట్టుకోండి సున్నా నుంచి ఆరు సంవత్సరాలు అంటే సింపుల్ గా చెప్పాలంటే ఆరు సంవత్సరాల లోపు బాల బాలికలకు పెట్టుకోండి ఆర్టికల్ ఫార్టీ ఫైవ్ అనేటువంటిది చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆర్టికల్ ఫార్టీ యొక్క ప్రాముఖ్యత తప్పింది ఎందుకంటే ఒకప్పుడు పద్నాలుగు సంవత్సరాల లోపు బాల బాలికలకు ఉచిత నిర్బంధ విద్య అందించేది కానీ ఎప్పుడైతే విద్యాకు చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఫార్టీ ఫైవ్ యొక్క ప్రాముఖ్యత కలిగి ఆరు సంవత్సరాలలోపు ఆరు సంవత్సరాలలోపు బాల బాలికలకు ఆరు సంవత్సరాలలోపు బాల బాలికలకు ఉచిత పూర్వ ప్రాథమిక విద్య ప్రారంభ సంరక్షణ విద్య ఉచిత పూర్వ ప్రాథమిక విద్యను అందించాలి ప్రారంభ శిశు సంరక్షణ విద్యను అందించాలి ఇది అనగానే ఫోర్ ఫైవ్ నెక్స్ట్ ఏం వస్తుందండి సిక్స్ ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి సిక్స్ ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి అంటే అందరూ పద్నాలుగు అనుకుంటారు కాదు ఆరు సంవత్సరాలలోపు బాల బాలికలకు అంటే పూర్వ సంరక్షణ విద్య పూర్వ ప్రాథమిక విద్యను అందించాలి అనేటువంటి టాపిక్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఫోర్ ఫైవ్ సిక్స్ ఈ విధంగా గుర్తుపెట్టుకోండి మళ్ళీ ట్వంటీ త్రీ వన్ అంటే ఏమిటి ట్వంటీ త్రీ వన్ అనేటువంటిది ఎవరిదంటే పిల్లలకు సంబంధించింది పిల్లల్ని అమ్మడం కొనడం భిక్షాటన మరియు జోగినిగా మార్చడం పడుపు వృత్తిలోకి దించడం లాంటి అంశాలను అంటే వీరిని అంగడి సరుకుగా మార్చకూడదు వీరికి అంటే అమ్మడం కొనడం భిక్షాటన పనుల్లో లాంటి వాటికి నిషేధం అని గుర్తుపెట్టుకోండి పడుపు వృత్తిలో దించుతున్నారు అంటే ట్వంటీ త్రీ వన్ అనేటువంటిది ఎలా అంటే పిల్లల్ని అమ్మడం కొనడం భిక్షాటన అని గుర్తుపెట్టుకోండి మూడు పదాలు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మూడు వస్తాయి కాబట్టి అమ్మడం కొనడం భిక్షాటన అనే పదాలు గుర్తుపెట్టుకోండి ట్వంటీ త్రీ వన్ రైట్ మరి ట్వంటీ ఫోర్ ఆర్టికల్ ఏం తెలియజేస్తుంది అంటే తెలుసు మనకు పద్నాలుగు సంవత్సరాలలోపు బాల బాలికలను ప్రమాదకరమైనటువంటి ఫ్యాక్టరీలో కానీ గనుల్లో కానీ తీసుకోరాదు పద్నాలుగు సంవత్సరాలలోపు బాల బాలికలను ప్రమాదకరమైనటువంటి కర్మాగారంలో కానీ గనుల్లో కానీ ఫ్యాక్టరీలో కానీ తీసుకోరాదు అంటే మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ పద్నాలుగు అని గుర్తుపెట్టుకోండి ట్వంటీ ఫోర్ ఫోర్ ట్వంటీ ఫోర్ ఫోర్ ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి మరి ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ చాలా ప్రాముఖ్యతమైనవి మీరు చాలా ఎగ్జామ్లు చూసి ఉంటారు ఈ ప్రశ్నల్ని గత డిఎస్సిలో వచ్చిన ప్రశ్న ఆర్టికల్ ఫార్టీ సిక్స్ అని గుర్తుపెట్టుకోండి ఆర్టికల్ ఫార్టీ సిక్స్ అని గుర్తుపెట్టుకోండి మరి ట్వంటీ ఎయిట్ వన్ గురించి మాట్లాడుతున్నాను ఇంతకు ఏమిటి ఇంతకు ట్వంటీ ఎయిట్ వన్ అంటే అంటే ప్రభుత్వ నిధులతో నడిచే ఏ సంస్థలో కూడా మత బోధ నిషేధం మత బోధ నిషేధం మత బోధ నిషేధం అని గుర్తుపెట్టుకోండి మత బోధ నిషేధం రైట్ ప్రభుత్వ నిధులతో నడిచే ఏ సంస్థలో కూడా మత బోధ నిషేధం ఒకవేళ ప్రభుత్వ నిధులతో నడుస్తే మతబోధ నిషేధం కానీ ట్వంటీ ఎయిట్ టూ ఆర్టికల్ ఏం తెలియజేస్తుంది అంటే సింపుల్ గా ఎప్పుడైతే ఒక సంస్థ దేవాదాయ శాఖ కింద నడుస్తుందో అంటే ఎండోమెంట్ శాఖ కింద నడుస్తుందో అక్కడ మత బోధ చేసుకోవచ్చు మనకి ఎన్నో వేద పాఠశాలలు చూసి ఉంటారు తిరుపతిలో కానీ శ్రీశైలంలో కానీ అది ఎండోమెంట్ నిధులు అంటే దేవాదాయ శాఖ కింద నడుస్తున్నాయి అక్కడ మతబోధ చేసుకోవచ్చు అని ట్వంటీ ఎయిట్ టూ అనే ఆర్టికల్ చెప్తుంది మనకు మరియు ట్వంటీ ఎయిట్ త్రీ గురించి మాట్లాడుతున్నాను ఒకవేళ ప్రభుత్వ నిధులతో నడుస్తుంది ధన సాయం చేస్తుంది మతబోధ చేసుకునే అవకాశం ఉంది కానీ విద్యార్థికి ఇష్టం లేదు అంటే తనకు మతబోధ వినడం ఇష్టం లేదు అప్పుడు అతన్ని మనం బలవంతంగా మతబోధ చేయకూడదు అంటే విద్యార్థి అభిష్టం మేరకు మతబోధ క్లాసులకు అటెండ్ కాకుండా ఉండవచ్చు అనేటువంటి ఆర్టికల్ బాగుంటుంది ట్వంటీ ఎయిట్ త్రీ ఇవి చాలా 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 ఇంపార్టెంట్ ట్వంటీ ఎయిట్ త్రీ ఒకవేళ ప్రభుత్వ ధనసాయంతో నడుస్తుంది అక్కడ మతబోధ ఉంది అయినప్పటికీ విద్యార్థికి ఇష్టం లేదు అయినప్పటికీ విద్యార్థికి ఇష్టం లేకపోతే మనం బలవంత పెట్టరాదు అని చెప్పే ఆర్టికల్ ఏంటంటే ట్వంటీ ఎయిట్ త్రీ ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ట్వంటీ ఎయిట్ వన్ మతబోధ నిషేధం మతబోధ చేసుకోవచ్చు ఎప్పుడంటే ఎండోమెంట్ ఎండోమెంట్ అంటే దేవాదాయ శాఖ కింద నడుస్తున్నటువంటి పాఠశాలలో మతబోధ చేసుకోవచ్చు మరి ట్వంటీ ఎయిట్ త్రీ ఒకవేళ మతబోధ అవకాశం ఉంది కానీ విద్యార్థికి ఇష్టం లేదు అలాంటి సందర్భంలో విద్యార్థి అంటే అంటే నచ్చలేదు కాబట్టి వినకుండా ఉండే అవకాశం ఉంది బలవంతం చేయరాదు అనేటువంటిది ట్వంటీ ఎయిట్ వన్ టూ త్రీ లేదా రేపు ఎగ్జామ్ మూడింటికి సంబంధించి ట్వంటీ ఎయిట్ అంటాడు సింపుల్గా అంటే ఈ మూడింటికి కలిపి ట్వంటీ ఎయిట్ మాత్రమే ఇస్తాడు ఇది అభ్యర్థులు గమనించాలి మరి ట్వంటీ నైన్ వన్ ట్వంటీ నైన్ టూ ఏంటయ్యా ఈ ట్వంటీ నైన్ వన్ టూ ఇది ఎప్పుడు కూడా రిపీటెడ్గా మన పుస్తకాల్లో ఏ పుస్తకం తీసుకున్నా కనిపిస్తున్నటువంటి అంశాలు ట్వంటీ నైన్ వన్ చూడండి వ్యక్తులు ఏ ప్రాంతంలో నివసించినా సరే తమ భాష తమ లిపి తమ సంస్కృతిని ఆచారాలను కాపాడుకునే అవకాశం కలదు ఇది ఎక్కువగా మైనార్టీలకు సంబంధించింది చూడండి ట్వంటీ నైన్ వన్ అంటే మైనార్టీలు ఎక్కువగా అల్ప సంఖ్యాకులు తమ భాష సంస్కృతి లిపిని ఆచారాలను కా సాంప్రదాయాలను కట్టుబాటును ఇక్కడ కాపాడుకునే అవకాశం కలదు అంటే సంరక్షించుకునే అవకాశం కలదు రైట్ మరి ఈ కండిషన్ చేత తమ భాష ప్రాంతము లిపి స్థలం అనే ఒక నెపంతో ఏదైనా పాఠశాలకు వెళ్ళినప్పుడు అంటే ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళినప్పుడు అడ్మిషన్ నిరాకరించరాదు అనేటువంటిది ట్వంటీ నైన్ టూ అంటే ప్రాంతంతో సంబంధం లేకుండా లిపి సంస్కృతి ఆచారాలు కట్టుబాట్లు పరిరక్షించుకునేది ట్వంటీ నైన్ వన్ అయితే ట్వంటీ నైన్ టూ అనేటువంటిది ఈ నెపంతో అడ్మిషన్ నిరాకరించరాదు అంటే ప్రాంత వివక్ష కుల మత లిపి సంస్కృతి వివక్ష అంటే అడ్మిషన్ నిరాకరించరాదు అనేటువంటిది ట్వంటీ నైన్ టూ అనే ఆర్టికల్ మరి థర్టీ వన్ మైనారిటీలు మైనార్టీలు బాగా గుర్తుపెట్టుకోండి మైనార్టీలు ఖచ్చితంగా విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు మీరు చిన్నగా చూస్తే హైదరాబాద్ శివార్లో ఎన్నో మైనార్టీ కాలేజీలు ఉన్నాయి అంటే మైనార్టీలు తమ భాష లిపి సంస్కృతిని పరిరక్షించుకునేందుకు విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు విద్యా సంస్థలని ఏర్పాటు చేసుకోవచ్చు అనే అంశం మైనార్టీలు విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకోవాలి అని తెలిపే ఆర్టికల్ థర్టీ వన్ అని గుర్తుపెట్టుకోండి థర్టీ వన్ మరి థర్టీ వన్ ఏ బాగా గుర్తుపెట్టుకోండి ఇటువంటి పాయింట్లు థర్టీ వన్ ఏ ఒకవేళ మైనార్టీకి సంబంధించినటువంటి సంస్థలను ప్రభుత్వం విలీనం చేసుకుంది లేదా జాతీయం తీసుకుంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా నష్టపరిహారం చెల్లించాలి ఖచ్చితంగా ఏం చేయాలంటే నష్టపరిహారం చెల్లించాలి అది థర్టీ వన్ ఏ థర్టీ వన్ ఏ అని గుర్తుపెట్టుకోండి మరి థర్టీ టూ ఈ సందర్భంలో ప్రభుత్వం మైనార్టీల విద్యా సంస్థలు అనే విషయంలో ధన సహాయం చేసే విషయంలో వివక్ష చూపకూడదు వివక్ష చూపకూడదు అనేది థర్టీ టూ వివక్ష చూపకూడదు అంటే మైనార్టీలకు మైనార్టీల విద్యా సంస్థలకు ధన సహాయం చేసే విషయంలో వివక్ష చూపకూడదు అని తెలిపే ఆర్టికల్ థర్టీ టూ మరి థర్టీ నైన్ ఎఫ్ ఉంది చూడండి సార్ థర్టీ నైన్ బాలలు స్వేచ్ఛాయుత వాతావరణంలో స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రశాంతంగా వారు బతకాలి ఆరోగ్యంగా ఉండాలి అని తెలిపేదే థర్టీ నైన్ ఫైవ్ స్వేచ్ఛగా ఉండాలి వారికంటూ ఆటంకులు అడ్డంకులు రిస్ట్రిక్షన్స్ పెట్టరాదు స్వేచ్ఛాయుత వాతావరణంలో పిల్లలు బతికేటట్టుగా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి అంటాడు మంచి నైతిక విలువలతో కూడినటువంటి ఆరోగ్యాన్ని ఇస్తూ ఉండాలి థర్టీ నైన్ ఎఫ్ ఎఫ్ అంటే ఫ్రీడమ్ ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ అని గుర్తుపెట్టుకోండి స్వేచ్ఛాయుత వాతావరణంలో పిల్లలు ఎదగాలి అంటాడు నెక్స్ట్ ఫార్టీ సెవెన్ పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించాలి వారి యొక్క జీవన ప్రమాణాన్ని పెంచాలి పౌష్టికాహారాన్ని ఇవ్వాలి మరియు వారి యొక్క జీవన ప్రమాణాన్ని పెంచాలి సింపుల్ ఫార్టీ సెవెన్ అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ కాబట్టి స్వాతంత్రం వచ్చింది కాబట్టి మనం ఖచ్చితంగా వారికి ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి అంటే ఫుడ్ ఇవ్వాలి అదిగో ఆ ఫుడ్ కూడా ఏంటంటే పౌష్టికారంతో కూడినటువంటి ఫుడ్ అని గుర్తుపెట్టుకోండి పౌష్టికారంతో కూడినటువంటి ఫుడ్ అని గుర్తుపెట్టుకోండి ఫార్టీ సెవెన్ త్రీ ఫిఫ్టీ వన్ జాతీయ భాష హిందీని మనం అభివృద్ధి పరచాలి మీకు ఒక విషయం తెలుసు పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో పార్లమెంట్లో కేవలం ఒకే ఒక ఓటు తేడాతో ఒకే ఒక ఓటు తేడాతో మన హిందీ గెలిచింది కాబట్టి ఒక ఓటు కాబట్టి త్రీ ఫిఫ్టీ వన్లో ఒకటి ఉంది కాబట్టి హిందీని జాతీయ భాషను అభివృద్ధి పరచాలి అనేటువంటి అంశం త్రీ ఫిఫ్టీ వన్ చూడండి చాలా సింపుల్గా ఉంది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ట్వంటీ వన్ ఏ రెండు వేల రెండు ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ యొక్క ఆర్టికల్ ను మనం చేర్చడం జరిగింది ఇది ప్రాథమిక హక్కు అని గుర్తుపెట్టుకోండి అంటే ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల లోపు బాల బాలికలకు ఉచిత నిర్బంధ విద్యను అందించే ఆర్టికల్ క్లియర్ మరి విద్యా హక్కు చట్టానికి కార్యరూపం అంటే దీని యొక్క కార్యరూపమే విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది అని గుర్తుపెట్టుకోవాలి ఫిఫ్టీ వన్ ఏ కే ఇది ప్రాథమిక విధి అంటే తల్లిదండ్రులు లేదా సంరక్షకులు తమ పిల్లల్ని బడికి పంపించడం వారి యొక్క విధి కే అంటే పదకొండోది అని గుర్తుపెట్టుకోండి మొత్తం విధులు ప్రాథమిక విధులు మనకు పదకొండు గుర్తుపెట్టుకోవాలి మరి ఫార్టీ ఫైవ్ ఆరు సంవత్సరాలలోపు బాల బాలికలను ఆరు సంవత్సరాలు ఇంతకుముందు పద్నాలుగు సంవత్సరాలు ఉండేది బాగా గుర్తుపెట్టుకోండి ఆరు సంవత్సరాల లోపు బాల బాలికలకు పూర్వ ప్రాథమిక విద్యకు సిద్ధం చేయాలి చూడండి ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఫోర్ ఫైవ్ సిక్స్ ట్వంటీ త్రీ పిల్లల్ని అమ్మడం కొనడం వెట్టి చాకిరి చేయించడం జోగిన్యులుగా మార్చడం భిక్షాటన పడుపు వృత్తిలో వారిని పంపించడం లాంటివి నేరం ఇది ట్వంటీ త్రీ అని గుర్తుపెట్టుకోవాలి త్రీ ట్వంటీ ఫోర్ పద్నాలుగు సంవత్సరాలు ట్వంటీ ఫోర్ ఫోర్టీన్ ఫోర్ ఫోర్ సో పద్నాలుగు సంవత్సరాల లోపు బాల బాలికలను మనం ప్రమాదకరమైనటువంటి ఫ్యాక్టరీలలో గనులలో నియమించరాదు తీసుకోరాదు అనేటువంటి ఆర్టికల్ ట్వంటీ ఫోర్ అని గుర్తుపెట్టుకోవాలి ట్వంటీ ఎయిట్ వన్ టూ త్రీ బాగా గుర్తుపెట్టుకోవాలి ట్వంటీ ఎయిట్ వన్ టూ త్రీ ట్వంటీ ఎయిట్లో మతబోధ నిషేధం అది ప్రభుత్వ నిధులతో నడుస్తుంది కాబట్టి మతబోధ నిషేధం అంటే ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ నిధులతో నడిచే సంవత్సరం నిషేధం కానీ ఉంది మతబోధ ఉంది ఎప్పుడంటే దేవాదాయ శాఖ కింద నడుస్తున్న పాఠశాలలో మతబోధ చేసుకోవచ్చు మరి విద్యార్థికి ఇష్టం లేకపోతే మతబోధ పాఠశాలలో ఉన్నప్పటికి కూడా అక్కడ వినడానికి ఇష్టం లేదు కాబట్టి బలవంత పెట్టకూడదు అని చెప్పి ఆర్టికల్ ట్వంటీ ఎయిట్ త్రీ అని గుర్తుపెట్టుకోవాలి మరి ట్వంటీ నైన్ వన్ అంటే మైనార్టీలు ముఖ్యంగా తమ భాష లిపి సంస్కృతిని పరిరక్షించుకునే అవకాశం కలదు మరి ఈ నెపంతో వారిని ఏ ప్రదేశంలో స్థలంతో సంబంధం లేకుండా ఖచ్చితంగా పాఠశాలలో చేర్చుకోవాలి నిరాకరించగరాదు ప్రవేశాన్ని రైట్ థర్టీ వన్ మైనార్టీలు తమ భాష లిపి సంస్కృతిని పరిరక్షించేందుకు విద్యాలయాలను ఏర్పాటు చేసుకోవచ్చు కానీ ఇది ఒక కండిషన్ థర్టీ వన్ ఏ ఒకవేళ మైనార్టీకి సంబంధించిన విద్యా సంస్థలను ప్రభుత్వం తీసుకున్నట్టయితే లేక జాతీయం చేసినట్టయితే నష్టపరియాన్ని కట్టించిన తర్వాత తీసుకోవాలి మరి థర్టీ టూ ప్రభుత్వం మైనార్టీలకు అంటే మైనార్టీ విద్యా సంస్థలకు ధన సహాయం చేసే విషయంలో ఎలాంటి వివక్ష చూపరాదు అది థర్టీ సబ్ పిల్లలు స్వేచ్ఛ అంటే స్వేచ్ఛగా ఆహ్లాదకరమైన వాతావరణంలో పెరిగేటట్టు జాగ్రత్తగా తీసుకోవాలి మంచి విలువలతో కూడినట్టు స్వేచ్ఛాయుత వాతావరణం పెరగాలి కండిషన్స్తో కూడినటువంటి కాదు థర్టీ ఎఫ్ అంటే ఫ్రీడమ్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ ఫార్టీ సెవెన్ పౌష్టిక ఆరా చెప్పారు ఫార్టీన్ ఫార్టీ సెవెన్ స్వాసంత్రం వచ్చింది కాబట్టి మనం మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ పండ్లు కానీ అంటే న్యూట్రిషియస్ ఫుడ్ ఇస్తున్నాం కాబట్టి పౌష్టికాహారం త్రీ ఫిఫ్టీ వన్ జాతీయ భాషను హిందీని అభివృద్ధి చేయాలి మనకి అడిగిన ప్రశ్నలు గతంలో చూస్తే ఫార్టీ సిక్స్ అడిగాడు చాలా ఉన్నాయి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఉంది సిక్స్టీన్ ఉంది సిక్స్టీన్ ఉపాధికి ఉపాధి అంటే విద్య ఉద్యోగ అవకాశాలకు సంబంధించింది ఉద్యోగ అవకాశాలకు సంబంధించింది సిక్స్టీన్ అనగానే ఫిఫ్టీన్ జాతి మత కుల లింగ ప్రాంత వివక్షలు ఉండరాదు అంటే ఐదు వివక్షలు లేవు విధంగా చాలా ఉన్నాయి వీటికి సంబంధించి ఎలా గుర్తు అన్ని అంశాలను మన యాప్లో పొందుపరచడం జరిగింది ఇంకెవరైనా అభ్యర్థులు తీసుకోకపోతే వెంటనే తీసుకొని మెల్లిగా ప్రిపరేషన్ మొదలు పెట్టండి అప్పటి అభ్యర్థులకు ఇంకా మన కోర్సులో ఇప్పుడిప్పుడే మన కోర్సు స్టార్ట్ అయింది కాబట్టి అభ్యర్థులు వెంటనే కోర్స్ తీసుకోండి ప్రిపరేషన్ మొదలు పెట్టండి ఎగ్జామ్స్ రాయండి మీ యొక్క ప్రతిభను తెలుసుకోండి